హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ తెలిసిన స్టోరీ గురించి తెలియని స్టోరీతో మీ ముందుకు వచ్చేసింది ఈ పడమటి త్రో వైఫై సినిమాస్. లెట్స్ స్టార్ట్. క్రిమినల్ ఈ మూవీని చూసి తెలుగులో ఇస్మార్ట్ శంకర్ తీశారు పూరి జగన్నాథ్ గారు. ఈ మూవీలో విలన్ దగ్గర ఒక కంప్యూటర్ ఉంటుంది, దాంతో అతను రక్షణ వ్యవస్థలో ఉన్న మిసైల్స్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. బిల్లీ ఒక లెదర్ షాప్కి వెళ్తాడు. మా ఆవిడ బ్రౌన్ కలర్ బ్యాగ్ ఆర్డర్ చేసింది కదా, అది ఇస్తారా అని అడుగుతాడు. బ్రౌన్ కలర్ లేదు సార్, బ్లాక్ ఉంది అని అక్కడున్న అమ్మాయి ఇస్తుంది. బిల్లీ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాడు, అందులో డబ్బు కనిపించడంతో ఓకే అని అది తీసుకొని వెళ్ళిపోతాడు. బిల్లీని ఒక అమ్మాయి కారులో ఉండి గమనిస్తుంది. అది చూసిన బిల్లీ ఒక బస్ ఎక్కి వెనక డోర్ నుంచి తప్పించుకుంటాడు. బిల్లీ ఒక సిఐఏ నియమించిన ఆఫీసర్, అతన్ని విలన్ కరెంట్ షాక్తో చంపేస్తాడు. సిఐఏ ఒక డాక్టర్ని కలుస్తారు. బిల్లీలో ఉన్న ఆలోచనలన్నీ మాకు కావాలి, దానికి మీకు ఏం కావాలి అని అడుగుతారు. ఆ డాక్టర్, నాకు బిల్లీకి సరిపడే బాడీ కావాలి అని జైల్లో ఉన్న ఒక నేరస్తుడిని తీసుకుంటారు. అతని పేరు జెరికో. బిల్లీ మెదడులో ఉన్న డేటా మొత్తం జెరికో మెదడులోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మన ఛానల్ లాగా హిందీ ఇంగ్లీష్లో ఉన్న మూవీస్ అలాగే వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో అలా అన్నమాట. నచ్చితే ఒక లైక్ వేసుకోండి మరి. నెక్స్ట్ వెంటనే బిల్లీకి సంబంధించిన అన్ని విషయాలు అడుగుతారు. తనకేమీ గుర్తు లేవని, నన్నేం చేశారు, నా మెదడుకి ఏమైంది అని ప్రశ్నిస్తాడు జెరికో. కారులో అతన్ని మరో చోటుకి తరలిస్తారు, కానీ మధ్యదారిలో అతను తప్పించుకుంటాడు. ఒక వ్యాన్ దొంగలించి అందులో వెళ్తుండగా తనకి విపరీతమైన తలనొప్పి వస్తుంది. అదే టైంలో బిల్లీకి సంబంధించిన జ్ఞాపకాలు వస్తాయి. తన ఇల్లు గుర్తుకొచ్చి ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న చిన్న వస్తువులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఒక సెంట్రల్ లైబ్రరీలో బ్యాగ్ దాచినట్టు గుర్తొస్తుంది. లైబ్రరీ మొత్తం వెతికినా కనిపించదు, పైగా తలనొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరకు వచ్చి, అర్జెంటుగా నాకు మందులు కావాలి, బిల్లీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి, విపరీతంగా తలనొప్పి వస్తుంది అని చెప్తాడు. డాక్టర్ దగ్గరలో మెడికల్ షాప్కి తీసుకువెళ్ళి మెడిసిన్ ఇస్తారు. నీకు బిల్లీకి సంబంధించిన విషయాలు గుర్తుకొస్తున్నాయా అని అడుగుతారు. ఒక బ్యాగ్, అందులో డబ్బు గుర్తుకొస్తున్నాయి, కానీ ఎక్కడ పెట్టాననేది గుర్తుకు రావడం లేదు అని చెప్తాడు. ఇదంతా సిఐఏ సీసీ కెమెరాలో నుంచి చూస్తుంది. దాంతోపాటు విలన్ కూడా తన ల్యాప్టాప్లో చూస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి జరికోని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. విలన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న అమ్మాయి వాళ్ళని వెంబడిస్తుంది. జరికోని బంధించి డచ్ మ్యాన్ గురించి ఏమైనా తెలిసిందా అని ప్రశ్నిస్తారు ఆఫీసర్ గారు. నాకు బీచ్ చూడాలనుంది, అక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతాడు. ఇంతలో విలన్ ఒక టెర్మినల్లో ఒక వ్యక్తి ముఖాన్ని డచ్ మ్యాన్ ముఖంలా క్రియేట్ చేసి పెడతాడు. సిఐఏ గమనించి జరికోని వదిలేసి డచ్ మ్యాన్ని పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. ఇంతలో విలన్ బ్యాచ్ జరికోని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది, అతను తప్పించుకుంటాడు. బిల్లీ ఇంటికి వెళ్ళి అతని భార్యకి విషయం చెప్తాడు. ఆమె పనిచేసే చోట డబ్బు దాచినట్టు గుర్తుకొస్తుంది. డబ్బు తీసుకునేసరికి విలన్ వస్తాడు, డచ్ మ్యాన్ని చూపించమని తీసుకువెళ్తాడు. ఒక బిల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి పోలీసులు బిల్డింగ్ చుట్టుముడతారు. డచ్ మ్యాన్ దగ్గరున్న పెన్ డ్రైవ్ తీసుకుంటాడు జరికో. ఇంతలో డచ్ మ్యాన్ని చంపేస్తారు విలన్ బ్యాచ్. పెన్ డ్రైవ్ ఇవ్వకపోతే బిల్లీ ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తాడు విలన్. పెన్ డ్రైవ్ ఇచ్చేసి బిల్లీ ఫ్యామిలీని కాపాడతాడు జరికో. విలన్ ఫ్లైట్లో వెళుతూ మిసైల్ని జరికో మీద గురి పెడతాడు. ఇంతలో సిఐఏ ఆఫీసర్ వచ్చి, ఎంత పని చేశావు, వాడంతా నాశనం చేస్తాడు అంటాడు. అప్పుడు జరికో, లేదు, వాడేది చేసినా ముందు వాడే చస్తాడు. ఇంతలో విలన్ వదిలిన మిసైల్ తిరిగి అతను ప్రయాణిస్తున్న విమానాన్నే పేలుస్తుంది. ఇలా మన స్టోరీ ముగుస్తుంది. అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, ఎంత డబ్బింగ్ స్టోరీస్ అయినా కొన్ని కొన్ని స్టోరీస్ సేమ్ టు సేమ్ ఉంటాయి. కొన్ని స్టోరీస్లో మాత్రం ఎక్కడో చిన్న చిన్న చేంజెస్ కనిపిస్తూనే ఉంటాయి. ఆ చేంజెస్ఏ మనకి కొత్త ఫీల్ ఇవ్వచ్చు, చెప్పలేం కదా. సో గైస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, చూడాలనిపిస్తే ఈ మూవీని చూసేసి మీకు కనిపించిన ఆ కొత్త ట్విస్ట్లు, చేంజెస్, ఫీల్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. మీరంతా నా పాడ్కాస్ట్ వినాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఆల్సో
డైలీ నేను చెప్పే ఫ్యాక్స్ వినడం కోసం ప్లస్ ఏదైనా వాయిస్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే అదే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. క్లిక్ చేసి ఫాలో అయిపోండి. అండ్ మీ గురించి ఇంత ఆలోచిస్తున్న మాకు కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయాలి కదా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.